టాపిక్ ఏంటంటే ఐఏఎం. ఓకే, సో ఎవరైనా పెండింగ్ ఉన్నారండి ఇంకా ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు? కార్తిక్ మీద అయిపోయిందా? ఓకే ఓకే, ఫైన్ గైస్. యా, సో నేను డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే ఐఏఎం. ఐఏఎం స్టాండ్స్ ఫర్ వాట్ గైస్? వాట్ ఈస్ ఐఏఎం? ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో బేసిక్గా నేను మనం డిస్కస్ చేసుకున్నట్టు, సో వీ నీడ్ టు ఇంప్లిమెంట్ దీస్ థింగ్స్ ప్రాక్టికలీ టుడే. వన్ ఈస్, సో ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ అన్ ఐఏఎం యూజర్, రైట్? క్రియేట్ వన్ ఐఏఎం యూజర్. సో ఎలా క్రియేట్ చేస్తాం? స్టెప్స్ ఏంటి? ఫస్ట్ క్రియేట్ ద యూజర్ గ్రూప్, అటాచ్ పర్మిషన్స్ టు ద గ్రూప్, క్రియేట్ వన్ ఐఏఎం యూజర్, యాడ్ యూజర్ టు గ్రూప్, కాన్ఫిగర్ సెక్యూరిటీ టు ఐఏఎం యూజర్ విత్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఓకే, సో రికార్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందా? స్టార్టెడ్, రైట్? యా, ఓకే ఓకే. సో గైస్ చూడండి, ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోకి లాగిన్ అయ్యాను. ఓకే, దిస్ ఈజ్ హౌ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లుక్స్ లైక్. గో టు ఐఏఎం, గో టు ఐఏఎం అండ్ క్రియేట్ ఏ యూజర్ గ్రూప్. సో దెర్ ఆర్ నో గ్రూప్స్ యాజ్ ఆఫ్ నౌ, సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎన్ యూజర్ గ్రూప్ కాల్డ్ అడ్మిన్ గ్రూప్. ఓకే, అడ్మిన్ గ్రూప్. సో దీంట్లో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎన్ ఎంప్టీ గ్రూప్, దట్స్ ఇట్. దీనికి యూజర్స్ని, పర్మిషన్స్ని ఏం యాడ్ చేయలేదు. సో మనం చెప్పుకున్న స్టెప్స్ ప్రకారం వెళ్దాం. ఫస్ట్ క్రియేట్ ఎన్ యూజర్ గ్రూప్. సెకండ్ స్టెప్ ఈజ్ టు అటాచ్ పర్మిషన్స్ టు ద గ్రూప్. సో ఇక్కడ మీరు గ్రూప్ చూసుకున్నారనుకోండి, పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయి? ఇక్కడ చెప్తుంది, ఇది సెపరేట్ ట్యాబ్ ఉంది మనకి, నాట్ డిఫైన్డ్. ఓకే, జస్ట్ ఒక డమ్మీ గ్రూప్ క్రియేట్ చేసి పెట్టాం తప్ప దీంట్లో యూజర్స్ ఎవరు లేరు, పర్మిషన్స్ కూడా ఏం లేవు. ఓకేనా? సో ఫస్ట్ యాడ్ పర్మిషన్స్. సో ఈ కన్సోల్ మొత్తం నేనే వాడుకుంటాను కదా, ఓకే, మొత్తం నేనే వాడుకుంటాను. సో నాకు అన్ని రీసోర్సెస్కి యాక్సెస్ కావాలి. సో ఐఎమ్ గోయింగ్ టు అటాచ్ ఏ పాలసీ కాల్డ్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్. చూడండి, ఈ అన్ని పర్మిషన్స్ ఆల్రెడీ డిఫైన్ అయి ఉన్నాయి. ఎవరు డిఫైన్ చేశారు? ఏడబ్ల్యూఎస్ వాడు డిఫైన్ చేసుకున్నాడు. దట్స్ వై దిస్ పాలసీ, ఓకే, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ పాలసీ ఇస్తున్నాను. దట్స్ వై దిస్ పాలసీ టైప్, ఇఫ్ యూ సీ, ఇట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ పాలసీ. ఓకే, ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్. ఓకే, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇస్తాం, అటాచ్ పాలసీస్. ఓకే, ఫైన్. నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో యూజర్ గ్రూప్ క్రియేట్ చేసాం, పర్మిషన్స్ యాడ్ చేసాం గ్రూప్కి. నా క్రియేట్ అన్ ఐఏఎం యూజర్. గో టు యూజర్. సో క్రియేట్ అన్ యూజర్ కాల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ నాని అని ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ యూజర్స్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఏం అడుగుతుంది? ఇది ప్రొవైడ్ యూజర్ టు ద ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ ఆప్షనల్ అని ఇచ్చాడు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఆప్షన్ కనుక ఎనేబుల్ చేయకుండా యూజర్ని క్రియేట్ చేశారనుకోండి, యూజర్కి ఏం యాక్సెస్ వస్తుంది అంటే ఓన్లీ ప్రోగ్రామేటిక్ యాక్సెస్ వస్తుంది. అంటే యూజర్ ఇలా మనకులాగా కన్సోల్లోకి లాగిన్ అయ్యి ఏం చేయలేడు అనమాట. ఇన్స్టెడ్ హీ కెన్ డూ ఎనీథింగ్ విత్ ప్రోగ్రామేటికలీ. ప్రోగ్రామేటికలీ అంటే, సో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ కమాండ్స్తో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాడు అనమాట. లేదా కన్సోల్ నుంచి చేయాలంటే డెఫినెట్లీ యూ నీడ్ టు ఎనేబుల్ దిస్ ఆప్షన్ ఫర్ ద ఐఏఎం యూజర్. సో ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ అవుతుంది. లెట్స్ క్రియేట్ ఏ కస్టమ్ పాస్వర్డ్. ఓకే ఓకే, సో ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది చూసారా, యూజర్స్ మస్ట్ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ ఎట్ నెక్స్ట్ సైన్ ఇన్ రికమెండెడ్. ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏడబ్ల్యూఎస్, ఈవెన్ ఏడబ్ల్యూఎస్ ఈజ్ రికమెండింగ్ టు ఆప్ట్ ఫర్ దిస్ ఆప్షన్. ఎందుకంటే చెప్తాను చూడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారంటే మీ ఆర్గనైజేషన్కి కొత్త యూజర్ వచ్చాడు. ఓకే, కొత్త యూజర్ వచ్చాడు. సో మీరు వాడిని ఏం చేస్తారు ఇప్పుడు? యా, వాడిని ఏం చేశారు ఇక్కడ? వాడిని ఏం చేశారు? సో ఒక గ్రూప్లో యాడ్ చేశారు. ఓకే, ఆ గ్రూప్కి పర్మిషన్స్ ఉన్నాయి. ఆ గ్రూప్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయో అవే వస్తాయి కదా యూజర్కి. ఓకే, సో ఈ యూజర్కి చూడండి, యూజర్ మస్ట్ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ ఆర్ చేంజ్ ఏ న్యూ పాస్వర్డ్. సి, యూజర్స్ మస్ట్ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ ఎట్ నెక్స్ట్ సైన్ ఇన్. ఎందుకు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తున్నాం అంటే, మీరు క్రియేట్ చేసిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వలేడా? అవుతాడు కదా. ఇన్ ఇన్ కేస్ ఎంఎఫ్ఏ కాన్ఫిగర్ చేయకుండా
వీడి యూజర్ డీటెయిల్స్ మీకు తెలుసు కదా, మీరే లేదనే చేయొచ్చు కదా. సి యూ క్యాన్ గో అండ్ యూ క్యాన్ గో టు ద కన్సోల్ అండ్ పర్ఫామ్ ఎనీథింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ యూజర్. ఇప్పుడు లాస్ట్లో ఏదైనా మిస్టేక్ వస్తే ఎవరిని అంటారు, ఈయనే అంటారు. సో చూడండి, ఇప్పుడు మనం ఏంటంటే బెస్ట్ ప్రాక్టీస్ యూజర్ని క్రియేట్ చేశాక, క్రియేట్ చేస్తున్నప్పుడు యూ నీట్ టు ఎనేబుల్ దిస్ ఆప్షన్. ఓకే, యూజర్ మస్ట్ క్రియేట్ ఎ న్యూ పాస్వర్డ్ ఎట్ నెక్స్ట్ సైన్ ఇన్. ఓకే, కమ్ ఆన్ నెక్స్ట్ నెక్స్ట్. సో చూడండి, జస్ట్ యూజర్ని క్రియేట్ చేస్తున్నాను అంతే, నేను ఒక యూజర్ని క్రియేట్ చేసినాను అంతే. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్. ఓకే, దీస్ ఆర్ ద డీటెయిల్స్. ఓకే, యూజర్ కన్సోల్లోకి లాగిన్ అవ్వడానికి ఇప్పుడు నా AWS కన్సోల్లోకి, దీస్ ఆర్ ద డీటెయిల్స్, దిస్ ఈస్ కన్సోల్ సైన్ ఇన్ URL, దిస్ ఈజ్ యూజర్ నేమ్ అండ్ దిస్ ఈజ్ పాస్వర్డ్. ఓకే, సో లెట్ మీ లాగిన్ టు ద కన్సోల్. ఓకే, లెట్ మీ లాగిన్ టు AWS కన్సోల్ విత్ దిస్ IAM యూజర్. ఓకే, సో చూడండి, ఇప్పుడు కన్సోల్లోకి లాగిన్ అవుతున్నాను కన్సోల్ సైన్ ఇన్ లింక్తో. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ IAM యూజర్ అడుగుతుంది కదా నాకు, IAM యూజర్ ఎవరండి ఇక్కడ, నాని. ఓకే, నాని. సో పాస్వర్డ్, జస్ట్ గివ్ ద పాస్వర్డ్ వాట్ యూ హ్యావ్. ఓకే, సైన్ ఇన్. సో ఇప్పుడు చూసారా, నేను సైన్ ఇన్ అవ్వగానే ఏమని అడుగుతుంది, అది ఏం అడిగింది చెప్పండి. ఇప్పుడు సైన్ ఇన్ అవ్వగానే వాట్ ఇట్ ఈస్ సెయింగ్ ఏమంటుంది. ఇప్పుడు సైన్ ఇన్ అయ్యాను నేను, ఆల్రెడీ ఒక IAM యూజర్ని క్రియేట్ చేశాను కదా, ఆ యూజర్ సైన్ ఇన్ అయ్యాను, పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అడుగుతుంది. ఎందుకు? వీ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ అన్ ఆప్షన్ కాల్ యూజర్స్ మస్ట్ క్రియేట్ ఏ ఆర్ చేంజ్ ద పాస్వర్డ్ ఎట్ నెక్స్ట్ సైన్ ఇన్. యూజర్స్ మస్ట్ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ ఎట్ నెక్స్ట్ సైన్ ఇన్, అదే అనమాట దీని మీనింగ్. ఓకే, సో ఇప్పుడు ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వండి ఇక్కడ. ఓకే, గివ్ ఓల్డ్ పాస్వర్డ్, దెన్ గివ్ యువర్ న్యూ పాస్వర్డ్. पाइपलाइन में कुछ कहां पे डिफाइन नहीं किए, जो उधर कंसोल होता है ना, कंसोल में चेंज कर दिए, क्योंकि इधर देने से अपडेट ले रहा नहीं, इसलिए. दिनेश, could you please और नीचे जाइए थोड़ा, कर दो इसको जनरल OH3 है. हां, कर दिया है. स्नैपशॉट एंड स्कोर OH3. हां, तुमको लिस्ट दिया वही है ना, सेम है ना? हां, सेम ही होगा, मैंने देखा नहीं. ओके, हेलो दिनेश, the host is they can mute, right? Cap 2 ye host is, they can mute. Isme to bahut sari cheeze dikh rahi hai mujhe. Ek kaam karo, niche thoda karo, cap 1 cap 2 bhi hai, hai ki nahi? cap 1 cap 2 bhi nahi hoga. To ek kaam karo Naman, okay, listen, ఓకే చూడండి, ఇప్పుడు కన్సోల్లోకి లాగిన్ అయ్యి, సి హవ్ ఐ లాగ్డ్ ఇన్ టు కన్సోల్ విత్ IAM యూజర్. ఓకే, హలో దినేష్, జనరల్ స్నాప్ షాట్ కావాలి. API पासवर्ड तक गया था. हेलो दिनेश, कॉन्फिग पाथ कहां पे, एडमिन को देखो, API एडमिन नेम, राइट, वेरी है ना. हां, स्नैपशॉट चला गया, API एडमिन, यूजर नेम एडमिन. ठीक है मैम, अब मैं नीचे जा रहा हूं. स्ट्रिंग पैरामीटर में रुको, बाय. ఎవరని చెప్తారు అంటే, हमारा API एडमिन यूजर और API एडमिन यूजर नेम. ओके, नीचे जाइए थोड़ा. డిప్లాయ్మెంట్
प्री नहीं ये गलत हो गया यहाँ पे प्रो आएगा ना हाँ प्रो या प्रॉड कुछ आएगा हेलो दिनेश देखिए कहाँ से देखें ये गिटला भी है ना पाइपलाइन में कहाँ पे भी हम लोग मेंशन किए होंगे देखो फनी यू आर होस्ट एक्चुअली कैन यू ट्राई वंस जस्ट गो टू द पार्टिसिपेंट्स एंड म्यूट हिम लाइक या आई नो इट इज नॉट पाइपलाइन को पाइपलाइन ऑप्शन टू म्यूट द पार्टिसिपेंट लेकिन ये कॉपी करके कहाँ पे भी रख दो लास्ट में पाइपलाइन की जगह देखते हैं जस्ट आई हैव रिमूव्ड हिम सो लेट हिम या कंप्लीटली डिस्टर्बिंग या फाइन सो गाइस चूडండి ఇప్పుడు నేను కన్సోల్ లో లాగిన్ అయ్యాను ఐ యామ్ యూజర్ తో so this IAM user cannot do anything now okay enduke em cheyaledu idiki emana permissions unnaya chudandi anni errors vastunay unauthorized anu vastundi em cheyali ippudu mari nenu user ni create chesaru baane undi okay user ni create chesam baane undi kani user ki emana permissions unnayandi ee nani anna user ki emana permissions unnaya ledha ee nani anna user edaina group lo unnada poni ledu kada మన నెక్స్ట్ స్టెప్ ఏంటి యాడ్ యూజర్ టు ద గ్రూప్ రైట్ సో గో టు గ్రూప్స్ ఓకే క్లిక్ ఆన్ దిస్ గ్రూప్ పర్మిషన్స్ అయితే ఉన్నాయి గ్రూప్కి అటాచ్ చేసాం బట్ యూజర్స్ ఎవరు లేరు ఈ గ్రూప్లో ఓకే జస్ట్ యాడ్ యూజర్ సెలెక్ట్ యువర్ యూజర్ అండ్ యాడ్ యూజర్స్ సో చూడండి ఇప్పుడు ఈ ఫనీ ఈ నాని అన్న యూజర్ నాకు ఓకే ఈ నాని అన్న యూజర్ ఏ గ్రూప్లో ఉన్నాడండి ఇప్పుడు అడ్మిన్ అన్న గ్రూప్కి ఉన్నాడు అడ్మిన్ గ్రూప్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి ఆ పర్మిషన్స్ వచ్చినాయా లేదా యూజర్కి ఇప్పుడు లాగిన్ అవ్వండి ఒకసారి కన్సోల్లోకి మళ్ళీ జస్ట్ రీఫ్రెష్ దిస్ పేజ్ చూసారు ఇప్పుడు నాకు అన్ని ఎర్రర్స్ అన్ని పోయినాయి నౌ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ కన్సోల్ ఓకే బికాస్ ఇది నేనే వాడుకుంటాను కాబట్టి ఐ హావ్ గివెన్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ పాలసీ ఓకే క్లియరా అందరికి క్లియర్ అండి అందరికి యా ఎస్ సర్ యా సో నౌ లెట్స్ కాన్ఫిగర్ సెక్యూరిటీ టు ద ఐఎమ్ యూజర్ సో ఎలా కాన్ఫిగర్ చేస్తానంటే గో టు సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఓకే కెన్ సీ ఏ ఆప్షన్ కాల్డ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ రైట్ క్లిక్ ఆన్ SNMFA సో డివైజ్ నేమ్ వచ్చేసరికి నేను ఫనీ MFA అని పెడతాను ఓకే సో అథెంటికేట్ యాప్ సో నెక్స్ట్ so scan this QR code so chudandi if you are guys if you are android users authenticator google app like authenticator app untadi meek play store lo so dan logo vache sariki ila untadandi official ga download cheskondi if you are an ios user app store lo untadi apple app store lo manakaithe apple app store lo dorukutadi okay this is the one okay download cheskondi andaru Let me also download. Authenticator app download చేసుకున్న App Store నుంచి. Okay. సో డౌన్లోడ్ సో చూడండి ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఒక క్యూఆర్ ఈ క్యూఆర్ కోడ్ డిస్ప్లే చేస్తుంది కదా సో జస్ట్ స్కాన్ దిస్ ఓకే జస్ట్ స్కాన్ దిస్ క్యూఆర్ కోడ్ అండ్ మీకు ఆటోమేటిక్గా ఓటీపీస్ జనరేట్ చేస్తుంది అండి ఓకేనా ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది ఓకే సో 919 ఇది వన్స్ మనం ఇదంతా ప్రాసెస్ చేసిన తర్వాత చేయాలి యా అవునండి సో మీకు ఆ ఓటీపీ మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక కొత్త ఓటీపీ వస్తుంది అది ఇవ్వాలి ఇక్కడ కింద ఎంఎఫ్ఏ కోడ్ 2లో అంతే మీకు ఎంఎఫ్ఏ డివైస్ కాన్ఫిగర్ అయిపోద్ది ఓకే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ ఓటీపీ యా 863081 ఓకే జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ ఎంఎఫ్ఏ ఓకే సో ఎంఎఫ్ఏ యాడ్ అయిందండి సక్సెస్ఫుల్గా వీ హ్యావ్ యాడెడ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ టు ఐఎమ్ యూజర్ Now what we'll do is we'll try to re-login to the AWS console with this IAM user. Sign out, log back in. Okay, so IAM user name vachesariki
ఓకే ఐఏఎం యూజర్ నేమ్ వచ్చేసరికి నాని అండ్ గివ్ యువర్ అప్డేటెడ్ పాస్వర్డ్. సో చూసారా నాకు ఇక్కడ ఎంఎఫ్ఏ కోడ్ అడుగుతుంది. ఇప్పుడు యూజర్ కన్సోల్లోకి లాగిన్ అవుతుంటే ఏమడుగుతుంది, ఎంఎఫ్ఏ కోడ్ అడుగుతుంది. జస్ట్ గో టు అథెంటికేటర్ యాప్ అండ్ ప్రొవైడ్ ఎంఎఫ్ఏ కోడ్. ఓకే క్లిక్ ఆన్ సబ్మిట్. ఇప్పుడు సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యింది. దిస్ ఈజ్ హౌ వీ లాగిన్ టు AWS కన్సోల్ విత్ ఐఏఎం యూజర్. అర్థమైందా అందరికి ఇది? అర్థమైందా? దిస్ ఈజ్ హౌ యూ లాగిన్ టు ద కన్సోల్ విత్ ఐఏఎం యూజర్. క్లియరా? ఇదే కదండి మనం చేసింది. చూడండి, గ్రూప్కి పర్మిషన్స్ ఇచ్చి యూజర్ని క్రియేట్ చేసి యూజర్ని గ్రూప్కి ఇచ్చాం. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐఏఎం యూజర్ వీ లాగిన్ టు ద AWS కన్సోల్ అండ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా ఎనేబుల్ చేసాం యూజర్కి. క్లియర్? ఈ స్టెప్స్ అన్ని పర్ఫామ్ చేసాం. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫనీ, దిస్ ఇస్ భరత్. సో ఒక యూజర్ కి క్రెడెన్షియల్స్ తో పాటు ఆ కన్సోల్ లింక్ కూడా పంపించాలా? యా, కన్సోల్ లింక్ కూడా పంపించాలండి. ఓకే, లేదంటే అకౌంట్ ఎలియాస్ సెట్ చేసుకుంటాం. అంటే చూడండి, మీకు అది కూడా చెప్తాను. గుడ్ క్వశ్చన్. వన్ మినిట్ గైస్, ఐఎమ్ గెటింగ్ వన్ కాల్ ఫ్రమ్ మై ఏవీపీ. హలో సార్. యా, సారీ గైస్. యా, సో అర్థమైంది అందరికీ? ఒక ఐఏఎం యూజర్ని ఎలా సెటప్ చేసాం అర్థమైంది అందరికీ? క్లియరా? సో ఎవరన్నా ఇప్పుడు ఒక డౌట్ అడిగారు ఎవరండి? భరత్. యా, భరత్ గారు. యా, సో ఆయన ఏమంటున్నారంటే కన్సోల్లోకి లాగిన్ అవుతున్నప్పుడు ప్రతిసారి యూజర్కి, ఐ మీన్ ఏ యూజర్ వచ్చినా కన్సోల్ సైన్ ఇన్ లింక్ పంపించాలంటే ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, ఆ CSV ఫైల్ డౌన్లోడ్ చేసి పెట్టేస్తారు. దాంట్లోనే కన్సోల్ సైన్ ఇన్ లింక్ ఉంటుంది, లేదంటే కంప్లీట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా ఉంటుంది. లేదంటే చూడండి, యూ కెన్ క్రియేట్ అయిన అకౌంట్ ఎలియాస్. ఓకే ఓకే, వాట్ డస్ దట్ మీన్? ఓకే, అకౌంట్ ఎలియాస్. ఇక్కడ నేను నా అకౌంట్కి ఎలియాస్ ఏం క్రియేట్ చేశానండి, AWS మోనో మెయిన్ అని ఒక నిక్ నేమ్ కింద అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక నేమ్ క్రియేట్ చేశాను. సో హౌ కెన్ ఐ లాగిన్ టు మై ఐఏఎం యూజర్ విత్ దిస్ అకౌంట్ ఎలియాస్? చూద్దాం. చూడండి, జస్ట్ మీరు బేసిక్గా ఏం చేస్తారు, ఎలా లాగిన్ అవుతాం మనం కన్సోల్లోకి. లెట్ మీ క్లోజ్ దిస్. కన్సోల్ సైన్ ఇన్ లింక్ కదా. సో ఇప్పుడు అకౌంట్ ఎలియాస్ తెలుసు అనుకోండి మీకు, జస్ట్ AWS కన్సోల్ సైన్ ఇన్. సో యా, సైన్ ఇన్ టు AWS కన్సోల్. చూడండి, ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ అడుగుతుంది, అది రూట్ యూజర్తో లాగిన్ అవుతారా లేదంటే ఐఏఎం యూజర్తో లాగిన్ అవుతారా. ఇప్పుడు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి నాకు చెప్పండి. ఇక్కడ ఏ ఆప్షన్ ఐఏఎం యూజర్? ఐఏఎం యూజర్లో ఇక్కడ ఎయిదర్ యు నీడ్ టు ప్రొవైడ్ అకౌంట్ ఐడి ఆర్ అకౌంట్ ఎలియాస్. ఓకే, అకౌంట్ ఐడి అనుకోండి, చూడండి ఇఫ్ యూ క్యాన్ రిమెంబర్ దిస్ అకౌంట్ ఐడి, ఈ అకౌంట్ ఐడి ఇచ్చుకోవచ్చు మీరు. లేదు అంటే యూ క్యాన్ కాన్ఫిగర్ అకౌంట్ ఎలియాస్. మీకు చెప్పినట్టు ఇక్కడ ఇక్కడ AWS మోనో మెయిన్ అని అకౌంట్ ఎలియాస్. సో ఐ కెన్ సింప్లీ గివ్ అకౌంట్ ఎలియాస్ హియర్ కన్సోల్ సైన్ ఇన్ లింక్ నా దగ్గర పోతే. ఓకే, దాంట్లో కూడా URL ఇదే బైండ్ అయి ఉంటుందండి. ఓకే, అకౌంట్ ఎలియాస్ గుర్తుంది నాకు, ఇచ్చా. నెక్స్ట్ ఐఏఎం యూజర్ నేమ్ ఇస్ నాని అండ్ గివ్ ద పాస్వర్డ్. ఓకే, దట్స్ ఇట్.
అర్థమైందా? అర్థమైందా? యా ఓకే 506961. ఓకే, క్లియర్ కదండి అందరికి? క్లియర్ కదా? ఓకే ఫైన్. సో అందరికీ క్లియరా? సో నిన్న క్లాస్లో డిస్కస్ చేసినట్టు మీకు ఐఏఎం రోల్స్ అండ్ పాలసీస్ ఎప్పుడు డిస్కస్ చేస్తాం, వన్స్ వీ కంప్లీట్ S3 అండ్ EC2 అగైన్ విల్ కమ్ బ్యాక్ టు ఐఏఎం. ఓకేనా? సో ఇక్కడ అడ్మిన్ కూడా డిఫరెంట్ పర్సన్స్ క్రియేట్ చేస్తారా ఇక్కడ మీరు? ఏంటండి, ఇక్కడ అడ్మిన్ అడ్మినిస్ట్రేషన్ రోల్ కదా మంది? అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అండి. అంటే నేను ఇక్కడ ఏం గ్రూప్ క్రియేట్ చేశానండి, ఇక్కడ ఐఏఎం లో ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, అడ్మిన్ అని ఒక గ్రూప్. ఆ గ్రూప్ పర్మిషన్ ఏమి ఇచ్చానంటే అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అంటే AWS డిఫైన్ చేసిన పర్మిషన్ ఇచ్చాను నేను. ఓకే ఓకే. సో అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ పాలసీ ఉందనుకోండి గ్రూప్ కి, ఆ గ్రూప్ లో ఎంత మంది యూజర్స్ ఉన్నా అంతమంది యూజర్స్ కి దే విల్ హ్యావ్ ఫుల్ యాక్సెస్ టు AWS కన్సోల్. దే కెన్ డూ, దే కెన్ పర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్. ఓకే, ఏదైనా దే కెన్ క్రియేట్ EC2 ఇన్స్టెన్సెస్, S3 బకెట్స్, Route 53 రికార్డ్స్, ఏదైనా చేయొచ్చు. ఓకే, ఇది ఓన్లీ అడ్మిన్స్ కి ఇస్తాం మనం ఈ పాలసీ. కానీ నేను ఎందుకు ఇక్కడ ఇచ్చాను అడ్మిన్ గ్రూప్ కి, ఎందుకంటే ఈ అకౌంట్ మనమే వాడతాం కాబట్టి, వేరే వాళ్ళకి ఇవ్వం కదా. సో యాజ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ మెథడ్, ఇన్స్టెడ్ ఆఫ్ లాగింగ్ ఇన్ టు ద AWS కన్సోల్ విత్ రూట్ యూజర్ క్రెడెన్షియల్స్, వీఆర్ గోయింగ్ టు లాగిన్ టు ద కన్సోల్ విత్ ఐఏఎం యూజర్. సో ఇది ఎలాగో మనమే వాడతాం కాబట్టి, వాట్ ఐ హావ్ డన్ గైస్, ఐ హావ్ క్రియేటెడ్ ఏ అడ్మిన్ గ్రూప్ అండ్ ఇన్ ద పర్మిషన్స్ ఐ హావ్ యాడెడ్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ పాలసీ అండ్ క్రియేటెడ్ వన్ ఐఏఎం యూజర్ అండ్ యాడెడ్ యూజర్ టు దిస్ గ్రూప్. క్లియర్? ఓకే. సో గైస్ ఇప్పుడు చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఏనండి, జాగ్రత్త. AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీకు తెలియాలి ఫస్ట్. AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ VPC. ఓకే, ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే నెక్స్ట్ సర్వీస్ VPC. VPC ఇంట్రడక్షన్ చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ VPCకి వెళ్ళే ముందు యూ నీడ్ టు హ్యావ్ బిట్ నాలెడ్జ్ ఆన్ AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అసలు AWSలో వరల్డ్ వైడ్ ఎన్ని రీజన్స్ ఉన్నాయి మనకి? ఓకే, లెట్ మీ అలౌ అదర్ టూ పీపుల్. యా, AWSలో టోటల్ ఎన్ని రీజన్స్ ఉన్నాయి, ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, ఓకే, ఇవన్నీ తెలియాలి. సో ఫస్ట్ VPC స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, మీరు చూసుకుంటే ఈ వరల్డ్ మ్యాప్లో ఈ గ్రీన్ డాట్స్ ఉన్నాయి చూసారా, ఆల్ దీస్ ఆర్ ఆపరేషనల్ రీజన్స్. ఆపరేషనల్ రీజన్స్ అంటే ఏంటి, నార్మల్ రీజన్స్. ఈ రెడ్ కలర్లో ఉన్నదానికి దీనికి డిఫరెన్స్ ఏంటి చూడండి గైస్. సో ఇక్కడ మీకు గ్రీన్ కలర్ డాట్లో కనిపిస్తున్నాయి చూసారా, ఓకే, ఇవన్నీ ఆపరేషనల్ రీజన్స్. దట్ మీన్స్ ద ప్లేస్ వేర్ AWS రీసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఆర్ ద ప్లేస్ వేర్ AWS సర్వీసెస్ ఆర్ అవైలబుల్. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఇండియా, ఓకే, ఇండియాలో ఎన్ని రీజన్స్ ఉన్నాయండి మొత్తం? నాకు ఇండియాలో టోటల్ ఎన్ని కనిపిస్తున్నాయి నాకు? ఒకటి ముంబై అండ్ ఇంకొకటి హైదరాబాద్. సో హైదరాబాద్ వచ్చేసరికి మీరు చూసుకుంటే రీసెంట్గా వచ్చింది 2022లో. ఓకే, అప్పట్లో తెలంగాణ ఐటీ మినిస్టర్ ఐ మీన్ దే హ్యావ్ రిక్వెస్టెడ్ అమెజాన్ టు సెటప్ న్యూ రీజన్ ఇన్ ఇండియా, దట్ టు ఇన్ హైదరాబాద్. సో ఐ థింక్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ అరౌండ్ $5 billion టు సెటప్ AWS న్యూ రీజన్ ఇన్ ఇండియా. అది కూడా మన హైదరాబాద్లో పెట్టారు. సో అది వచ్చేసరికి AP సౌత్ 2 అండ్ ముంబై వచ్చేసరికి AP సౌత్ 1. దిస్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2016 అండి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఉంది, ఓకే, ముంబై వీ హ్యావ్ ఎర్ ఇన్ ఇండియా వీ హ్యావ్ టూ రీజన్స్, ఒకటి ముంబై అండ్ ఒకటి హైదరాబాద్. ఓకే, సో ముంబై ఎప్పుడు లాంచ్ అయ్యింది నాకు అఫీషియల్గా AWS నాకు ముంబై రీజన్ ఎప్పుడు తీసుకొచ్చింది అవైలబుల్గా నాకు ఎప్పుడు తీసుకొచ్చింది అంటే 2016లో తీసుకొచ్చింది, 2016. అండ్ వేరే సిమిలర్గా మీరు హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ ఎప్పుడు వచ్చింది మనకి, 2022లో వచ్చింది. ఓకే, 2022. మరి ఇప్పుడు నేను ఓకే, సో గుర్తుపెట్టుకోండి గైస్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అండ్ ముంబై కోడ్ వచ్చేసరికి ఏంటంటే రీజన్ కోడ్, ఓకే, యూ విల్ కాల్ ఇట్ యాజ్ AP-South-1. ఓకే, AP-South-1 గుర్తుంటుందా? సైజ్ పెంచుతాను,
యా ఏపీ సౌత్ వన్. అలాగే మీరు హైదరాబాద్ కోడ్ చూసుకున్నారనుకోండి, ఏపీ హౌ ఏపీ హైఫెన్ సౌత్ హైఫెన్ టూ. ఓకే ఏపీ సౌత్ టూ. క్లియరా ఇక్కడ వరకు? ఓకే కదా. ఓకే సో ఏపీ హైఫెన్ సౌత్ హైఫెన్ వన్ అండ్ ఏపీ హైఫెన్ సౌత్ హైఫెన్ టూ. వీ హ్యావ్ టూ రీజన్స్ ఇన్ ఇండియా. ఓకే ఒకటి ముంబై 2016లో వచ్చింది ఆపరేషనల్గా, అండ్ ఇంకొకటి వచ్చేసరికి హైదరాబాద్ 2022లో వచ్చింది. ఓకే సో ఓకే బేసిక్గా ఇప్పుడున్న అప్లికేషన్స్ అన్ని ఇండియన్ కస్టమర్స్. ఓకే ఏడబ్ల్యూఎస్కి ఇండియన్ కస్టమర్స్ ఉన్నారు కదా, ఇండియాలో ఉన్న కస్టమర్స్ అందరూ వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ ఎక్కడ హోస్ట్ చేసి ఉన్నాయంటే, ఈవెన్ మా అప్లికేషన్స్ కూడా ఎక్కడ ఉన్నాయంటే ముంబై రీజన్లోనే ఉన్నాయి. ఓకేనా, మరి హైదరాబాద్ కూడా అవైలబుల్గా ఉంది కదా సార్, హైదరాబాద్లో ఎందుకు పెట్టుకోలేదంటే ఇప్పుడిప్పుడు వస్తున్న కొంతమంది కస్టమర్స్ హైదరాబాద్కి మూవ్ అవుతున్నారు అనమాట. ఓకే హైదరాబాద్ రీజన్లో హోస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ అప్లికేషన్స్. ఓకే ఓకే ఫైన్ గైస్, మేము హైదరాబాద్లో డిఆర్ యాక్టివిటీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఐసీఐసీఐ లొంబార్డ్లో వీఆర్ ద ఫస్ట్ అప్లికేషన్, సో ఐఎమ్ ద డెవ్ఆప్స్ ఇంజనీర్ ఫర్ దట్, డెవసెకాప్స్ ఇంజనీర్ ఫర్ దట్, హూ సక్సెస్ఫుల్లీ అచీవ్ ఫర్ డిజాస్టర్ రికవరీ. ఓకే డిజాస్టర్ రికవరీ మొత్తం సక్సెస్ఫుల్గా ముంబై నుంచి హైదరాబాద్కి స్విచ్ ఓవర్ అయ్యాం. సో ఇన్ హైదరాబాద్ అరౌండ్ వి స్టేడ్ అరౌండ్ 1 వీక్ సక్సెస్ఫుల్లీ, అండ్ అగైన్ వి కేమ్ బ్యాక్ టు ముంబై ఆఫ్టర్ ఫ్యూ ఐ మీన్ ఆఫ్టర్ 1 వీక్. ఓకే కానీ ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు కస్టమర్స్ అంటే వాళ్ళ ఇష్టమై, ఇండియాలో కస్టమర్స్ వాళ్ళ రీసోర్సెస్ ముంబై రీజన్లో క్రియేట్ చేసుకోవచ్చు, హైదరాబాద్ రీజన్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అది వాళ్ళ ఇష్టం. కానీ నేను మీకు ఇక్కడ నా ఎక్స్పీరియన్స్లో ఏం చెప్పబోతున్నానంటే, ఇన్ కేస్ మీకు కూడా డిజాస్టర్ రికవరీ చెప్తాను నేను. సో ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయండి మనకి హైదరాబాద్లో. ఏంటంటే హైదరాబాద్ రీజన్లో మీ సర్వర్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ మీ ఇష్టం, మీ అప్లికేషన్ మీరు హైదరాబాద్లో హోస్ట్ చేయాలంటే మీ అప్లికేషన్ చేయవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మేము మొన్న డిజాస్టర్ రికవరీకి హైదరాబాద్ వెళ్ళామని చెప్పాం కదా, అక్కడ నేను ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశానంటే, మేము ర్యాబిట్ ఎంక్యూ అని ఒక బ్రోకర్ వాడుతున్నాం, మెసేజింగ్ బ్రోకర్. ఓకే ఇప్పుడు మీరు ఓలా ఊబర్ ఇలాంటి అప్లికేషన్స్ చూసుకుంటే సిస్టమ్ డిజైన్ అంట. ఓకే సో మా అప్లికేషన్ డిజైన్ ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా అప్లికేషన్కి ఏదైనా మెసేజెస్ వచ్చినాయి అనుకోండి ఆర్ సమ్ డేటా, సో అదేంటంటే క్యూలో ఉంటుంది మాకు, లైక్ ర్యాబిట్ ఎంక్యూ బ్రోకర్లో ఉంటాయి, ప్రాసెస్ చేస్తుంది మెసేజెస్. అదేమవుతుంది అంటే ల్యాండా అని ఇంకొక సర్వీస్ ఉంటుంది మనకి, ఆ ల్యాండా ట్రిగర్ అయ్యి ఆ క్యూలో ఉన్న మెసేజెస్ డీబీలో అప్డేట్ చేస్తుంది. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్గా మనకి హైదరాబాద్లో ఏమైందో తెలుసా, వెళ్ళిందాక తెలియలేదు అనమాట. సో హైదరాబాద్ రీజన్లో ల్యాండాకి ర్యాబిట్ టైంకి ట్రిగర్ ఇవ్వలేదాడు. ఓకే సో మొత్తం వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ అరౌండ్ 4 నైట్స్ గైస్, యూ వాంట్ బిలీవ్, కంటిన్యూస్గా ఈ అప్లికేషన్ ఇక్కడికి తీసుకురావడానికి. బిగ్గెస్ట్ అప్లికేషన్స్ కదా మరి. ఓకే సో ఫైనల్గా వచ్చిందాకండి, ల్యాండా ట్రిగర్ లేదు ర్యాబిట్ ఎంక్యూకి. ఈ ఇలా కొన్ని ఛాలెంజెస్ నేను అబ్జర్వ్ చేశాను. సో నేను ప్రస్తుతం ఏ రీజన్లో పెట్టుకోవాలి సార్, ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టాను, సో నా అప్లికేషన్స్ ముంబై రీజన్కి వెళ్ళమంటారా హైదరాబాద్ రీజన్కి వెళ్ళమంటారా అంటే, డెఫినెట్గా నేను ఏం చెప్తున్నానంటే ముంబై రీజన్కి వెళ్ళండి ఫస్ట్. ఓకే ముంబై రీజన్లో పెట్టాను ఎందుకంటే ముంబై రీజన్లో అన్ని సర్వీసెస్ స్టేబుల్ ఉన్నాయి. ఓకే ఇక్కడ కొన్ని సపోర్ట్ లేవండి మీకు, మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, హైదరాబాద్లో కొన్ని సపోర్ట్ లేవు. మరి ముంబైలో ఏంటి, మనకి అన్ని సపోర్ట్ ఉన్నాయి. ఓకే మరి హైదరాబాద్లో ఎప్పుడు స్టేబుల్ అవుతాయి, అన్ని అవైలబుల్గా ఎప్పుడు వస్తాయి అంటే స్లోగా. ఓకే ఏడబ్ల్యూఎస్ బ్యాక్ అండ్ టీమ్ ఇస్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ దట్. ఓకే వాళ్ళు ఎంత చేయాలి చెప్పండి, ఒక సర్వీస్ లాంచ్ చేస్తున్నాడంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి. ఓకే కొన్ని మిలియన్స్ ఆఫ్ యూజ్ కేసెస్ మీద టెస్టింగ్ జరగాలి, అప్పుడే ఒక సర్వీస్ స్టేబుల్గా రిలీజ్ చేస్తాడు రీజన్లు. ఓకేనా, అలాగే ఇప్పుడు ముంబై అలాగే యుఎస్లో ఉన్న అన్ని సర్వీసెస్ మళ్ళీ ముంబైలో ఉండవు. ఓకేనా, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వీ విల్ చూస్ ద రీజన్, మన కస్టమర్స్ ఎక్కడున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్లయింట్ ఇండియా అనుకోండి, డెఫినెట్లీ విల్ గో టు ముంబై. ఇన్ కేస్ మన క్లయింట్ వచ్చేసరికి యుఎస్ ఉన్నాడు అనుకోండి, యుఎస్ వీ హ్యావ్ మల్టిపుల్ రీజన్స్, యుఎస్ ఈస్ట్ 1, యుఎస్ వెస్ట్ 2, అలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, సో మనం వీ విల్ చూస్ ముంబై రీజన్. సో ముంబై రీజన్లో మనకి ఏంటంటే మొత్తం 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి గైస్. ఓకే 3 అవైలబిలిటీ జోన్స్. సో వన్ ఇస్ ఏపీ హైఫెన్ సౌత్ హైఫెన్ 1A. ఓకే అండ్ అనదర్ వన్ ఇస్ 3 అవైలబిలిటీ జోన్స్, మొత్తం గుర్తుపెట్టుకోండి, ఏపీ హైఫెన్ సౌత్ హైఫెన్ 1B అండ్ ఏపీ హైఫెన్ సౌత్ హైఫెన్ 1C. దెర్ ఆర్ 3 అవైలబిలిటీ జోన్స్. ఓకే ఓకే సో అంటే
చెప్తున్నాను చూడండి, ఈ అవైలబిలిటీ జోన్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మీకు చాలా బాగా చెప్తాను ఇప్పుడు నేను. అసలు ఎందుకు రియల్ టైంలో, ఎందుకు అసలు ఏడబ్ల్యూఎస్ ఒకటే అవైలబిలిటీ జోన్ ఇవ్వచ్చు కదా, నాకు మూడు ఎందుకు ఇచ్చాడు? చూడండి, అవైలబిలిటీ జోన్ నథింగ్ బట్ ఒక డేటా సెంటర్ అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో వీళ్ళు ఈ 1 ఇయర్ అవైలబిలిటీ జోన్ వచ్చేసరికి, మన హైదరాబాద్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ అవైలబిలిటీ జోన్ వచ్చేసరికి హైదరాబాద్లో పెట్టాడు, ఈ అవైలబిలిటీ జోన్ వచ్చేసరికి నాకు హైదరాబాద్ విజయవాడ హైవేలో పెట్టాడు, అండ్ ఈ అవైలబిలిటీ జోన్స్ వచ్చేసరికి సమ్ కరీంనగర్ సైడ్ పెట్టాడు. ఎందుకు అంత డిస్టెన్స్? అంటే అవైలబిలిటీ జోన్ టు అవైలబిలిటీ జోన్ మినిమం 500 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, మినిమం 500 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా డిజాస్టర్ వచ్చి ఇన్ కేస్ ఈ అవైలబిలిటీ జోన్ జోన్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఓకే, ఆటోమేటిక్గా కస్టమర్స్కి ఈ రెండు అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో నాకు ఎలా ఎలా డిజైన్ చేశారు ఆర్కిటెక్చర్, టోటల్ 3 అవైలబిలిటీ జోన్స్ ఇన్ 3 డిఫరెంట్ లొకేషన్స్. ఓకే, అవి ఎక్కడ ఉంటాయి మనకు కూడా తెలియదు. ఓకే, సో మీకు అది చూపిస్తానండి ఇప్పుడు, అది డై యా. సో AWS డేటా సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, యా ఇలా ఉంటుంది, ఇది ఒక అవైలబిలిటీ జోన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇలాగే మీకు మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్, ఇది వచ్చేసరికి హైదరాబాద్లో ఉంది, ఇలాగే సిమిలర్గా ఇంకొకటి మనకి విజయవాడ హైవేలో ఉండొచ్చు, ఇలాగే ఇంకొకటి మనకి కరీంనగర్ హైవేలో ఉండొచ్చు. అలా మొత్తం మనం చూసుకుంటే మొత్తం ముంబైలో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయండి? మొత్తం నాకు 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. సిమిలర్గా హైదరాబాద్లో కూడా నాకు 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఒకటి ఏపీ హైఫెన్ సౌత్ హైఫెన్ 2A, సో రీజన్ కోడ్ ఎంత? 2A, అండ్ ఏపీ హైఫెన్ సౌత్ హైఫెన్ 2B, అండ్ ఏపీ హైఫెన్ సౌత్ హైఫెన్ 2C. దేర్ ఆర్ 3 అవైలబిలిటీ జోన్స్ ఇన్ హైదరాబాద్ యాజ్ వెల్. ఓకే, క్లియర్ అందరూ? ఓకే, క్లియర్. సో చూడండి, ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుంది అండి, ఇప్పుడు AWSలో ఈ దీనికి ఏమన్నా డిజాస్టర్ వచ్చి కూలిపోయిందా, ఇది యాక్టివ్గా ఉందని ఎలా తెలుస్తుంది అంటే, చూడండి మనకి దేర్ ఇస్ ఏ సర్వీస్ కాల్డ్ EC2. EC2లో మీకు ప్రతి రీజన్లో ఉన్న అవైలబిలిటీ జోన్స్ హెల్త్ చెక్ స్టేటస్ కనిపిస్తుంది. ఓకే, జనరల్గా చెప్తున్నాను, ఇంకా మనం EC2కి రాలేదు, జస్ట్ మీకు రిఫరెన్స్ అనమాట. సో మనం ఏం చూస్తాం ఇప్పుడు, ఒరేగన్ సర్వీస్ లైక్ ఒరేగన్ రీజన్లో ఉన్నాం. ఓకే, ఒరేగన్లో US West 2 అండి దీని కోడ్, అండ్ చూసుకుంటే మొత్తం ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి టోటల్ ఒరేగన్ కాదు, అండ్ ఇఫ్ ఐ గో టు ఓహియో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ గో టు ఓహియో ఆర్ ఇఫ్ ఐ గో టు హైదరాబాద్, చూడండి ఇక్కడ మీకు సక్సెస్ఫుల్గా చూస్తే, సారీ లెట్ మీ చేంజ్ ద రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ ముంబైకి వెళ్తా. సో చూడండి ఇక్కడ చూడండి నాకు, సో ముంబైలో ఓకే, ముంబైలో మీరు చూసుకుంటే నాకు ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి? 3 అవైలబిలిటీ జోన్స్. ఓకే, ఏపీ హైఫెన్ సౌత్ హైఫెన్ 1A, 1B అండ్ 1C. ఓకేనా? ఓకే, టోటల్ 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి నాకు. ఓకే, సో అలాగే మీరు హైదరాబాద్ రీజన్ ఇంకా నేను ఎనేబుల్ చేసుకోలేదు, యూ కెన్ గో టు హైదరాబాద్ రీజన్ యాజ్ వెల్. ఓకే, అర్థమైంది ఇది అందరికి? అర్థమైందా? ఓకే, లెట్స్ గో బ్యాక్. ఓకే, సో గైస్ చూడండి, ఇప్పుడు గ్రీన్ కలర్ ఉన్న డాట్స్, ఈ వరల్డ్ మ్యాప్లో గ్రీన్ కలర్లో ఉన్న డాట్స్ చూసుకుంటే, దీస్ ఆర్ ద రీజన్స్ ఓకే విచ్ ఆర్ ఇన్ ఆపరేషనల్, అంటే ద ప్లేస్ వేర్ AWS రీసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఈస్ కాల్డ్ AWS రీజన్. సో చూడండి, ఇండియాలో మనకి 2 రీజన్స్ ఉన్నాయి, అండ్ ఇఫ్ యూ గో బ్యాక్ హియర్, సో ఇక్కడ మీరు అన్నీ చూసుకుంటే ఇక్కడ మొత్తం వేరే లొకేషన్స్లో AWS గవ్ క్లౌడ్, ఒరేగన్, నార్త్ కాలిఫోర్నియా, కెనడా వెస్ట్, ఓకే ఇలాగే ఓహియో ఉంది మనకి, ఓకే కెనడా సెంట్రల్, ఓకే అలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, నార్త్ వర్జీనియా, ఓకే అన్నీ ఉన్నాయి, కేప్ టౌన్, UAE, బెహ్రెన్. ఓకే, సో ఇలా మీకు ఇటు యూరోప్ సైడ్ వెళ్ళిపోతే మనకి చూడండి లండన్,
స్పెయిన్, ఐర్లాండ్, యూరోప్, ఓకే, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి నాకు, జర్మనీ, ఓకే, ఇలా మల్టిపుల్ రీజన్స్. గ్రీన్ కలర్లో ఉన్నాయి మాత్రమే పని చేస్తాయి. మరి రెడ్ కలర్లో ఉన్నాయి ఏంటండి అంటే, రెడ్ కలర్లో ఉన్నాయి, దీస్ ఆర్ ద న్యూ రీజన్స్ విచ్ ఆర్ కమింగ్ అప్ సూన్. ఏడబ్ల్యూఎస్ ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తుందండి, అక్కడ గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకుని వాళ్ళ పాలసీస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఓకే అయ్యాక మొత్తం అగైన్ దే ఆర్ ఇన్వెస్టింగ్ అరౌండ్, ఫర్ ఈచ్ రీజన్కి వచ్చేసి ఏడబ్ల్యూఎస్ ఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ అరౌండ్ $5 బిలియన్. $5 బిలియన్ అంటే మీకు రఫ్గా $80 వేసుకున్న 40,000 crores ఇండియన్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంది ఏడబ్ల్యూఎస్. ఓకే ఓకే, అంటే ఏంటి మరి నాకు ఇక్కడ ఇక్కడ ఎందుకు చేయట్లేదు, ఇక్కడిక్కడే ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళ అనలిటిక్స్ టీమ్ ఉంటుందండి, వాళ్ళ డేటా ఇంజనీరింగ్ టీమ్ ఉంటుంది. ఎక్కువ కస్టమర్స్ ఏ బేస్లో ఉన్నారో అక్కడ సర్వీసెస్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఎవరైనా కూడా, అంతే కదా. ఓకే, ఇప్పుడు మీరు మనం ఒక షాప్ పెడుతున్నాం, అరే ఒక బిజినెస్ పెడతాం, ఒక రెస్టారెంట్ ఎక్కడ పెడతాం, ఏదైతే మనకి క్రౌడెడ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడే కదా, ఇక్కడికే సేమ్ ఇంతే అండి. ఎక్కడైతే మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ ఓకే ఆర్ ఇంట్రెస్టెడ్ టు యూజ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, వాళ్ళ అనలిటిక్స్ టీమ్ ఏం చేస్తుంది ఆ జియోగ్రఫికల్ ఏరియాస్ని లొకేషన్ పెడుతుంది. సో అప్పుడు ఏం చేస్తుంది ఏడబ్ల్యూఎస్, అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ సీక్ చేసి, సో దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఊపింగ్ 40,000 crore ఇండియన్ రూపీస్ అండ్ సెటప్ న్యూ రీజన్. ఇప్పుడు చూడండి, మొన్నటి వరకు థాయిలాండ్లో అసలు రీజనే లేదు ఏడబ్ల్యూఎస్ రీజన్. సో ఇప్పుడు ఏమైంది, ఐటీ ఐటీ బిజినెస్ చూసుకుంటే ఇప్పుడు థాయిలాండ్లో బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా, సో అక్కడ మోస్ట్ కస్టమర్స్ అందరూ కూడా ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ వాడుతున్నారు. వాళ్ళు ఎక్కడ వాడుకుంటున్నారంటే, మన ఇండియా వాడుతున్నారు కొంతమంది కస్టమర్స్, కొంతమంది ఏంటంటే హాంకాంగ్ వాడుతున్నారు, ఇలా అనమాట. వాళ్ళకి దగ్గరగా ఉన్నాయి, ఇక్కడ మీరు చూసుకుంటే సింగపూర్ అలా వాడుకుంటున్నారు అనమాట. కానీ థాయిలాండ్లో అయితే ఏడబ్ల్యూఎస్ రీజన్ లేదండి ఇప్పటివరకు. ఓకే, ఏడబ్ల్యూఎస్ ఈస్ బ్రింగింగ్ ఇట్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకోటి ఆక్లాండ్లో కూడా రీజన్ లేదు, కొత్త రీజన్ తీసుకొస్తుంది. అలా మీరు రెడ్ కలర్ డాట్స్లో ఉన్నాయని చూసుకుంటే, దీస్ ఆర్ ద న్యూ రీజన్స్ విచ్ ఆర్ కమింగ్ అప్ సూన్. ఓకే, క్లియర్? సార్ అలా ఒక మీరు డౌట్ చూసుకుంటే, సార్, యా ఆదర్శ్ చెప్పండి సార్ యా సార్, మీరు డేటా సెంటర్ ఇది చెప్పారు కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే ఇది ఎలా అవుతుంది, అంటే అక్కడ మనం ఏం స్టోర్ చేస్తాం? ఓకే. సో ఇక్కడ చెప్పాను కదా, ఇప్పుడు గైస్ ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కన్సోల్ సైన్ అప్ చేసుకున్నామండి అందరం. ఇప్పుడు మన అప్లికేషన్స్ మనం ఏమేం సర్వీసెస్, EC2 అంటాం, సర్వర్లు అంటాం, డొమైన్ నేమ్స్ అంటాం, అన్నీ ఎక్కడ ఏదో ఒక రీజన్లో చేయాలి నేను, ముంబైయా, ఓకే, లేదా సింగపూరా, సిడ్నీయా, కాలిఫోర్నియా, ఓకే, ఓహియోనా, ఎక్కడ. ఇప్పుడు నా కస్టమర్ ఇండియన్ బేస్డ్ కస్టమర్స్ అనుకోండి, మీరు ఆబ్వియస్గా ఏ రీజన్ వాడతారు, ముంబై రీజన్ వాడతారు. ముంబై రీజన్లో క్రియేట్ చేసుకుంటాను నేను సర్వర్లు కానీ అన్నీ, నా అప్లికేషన్స్ అన్నీ ఎక్కడ హోస్ట్ చేస్తా, ముంబై రీజన్లో ఉన్న సర్వర్స్లో హోస్ట్ చేస్తాను. క్లియరా ఆదర్శ్? యా, ఎస్ ఓకే. సో మేము ఎందుకంటే అండి చూడండి, అంటే మాది యాక్చువల్గా మీకు క్వశ్చన్ చెప్పాలి, ఏడబ్ల్యూఎస్ ఏముందంటే మాకు ఏడబ్ల్యూఎస్, మేము ఏడబ్ల్యూఎస్కి ఎంటర్ప్రైజ్ కస్టమర్స్ కదా, సో మేము డిజాస్టర్ రికవరీకి వెళ్తున్నప్పుడు ఏడబ్ల్యూఎస్ టెక్ ఇంజనీర్స్ ఏమన్నారంటే, మీరు డిఆర్కి వెళ్తున్నప్పుడు మల్టీ ఏజీలో మీ అప్లికేషన్ మల్టీ ఏజీలో ఉండేటట్టు చూసుకోండి, సెపరేట్ రీజన్ వద్దని చెప్పారు. దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, అంటే ఎప్పుడు కూడా రీజన్ డౌన్ అవ్వదండి మా దగ్గర. మీరు మల్టీ ఏజీలో పెట్టుకోండి అప్లికేషన్, ఇన్ కేస్ అవైలబిలిటీ జోన్ డౌన్ అయితే మల్టీ ఏజీలో మీ అప్లికేషన్ ఉంటుంది అన్నారు. మా టీం వాళ్ళు ఏం చేశారు, లేదు లేదు ఎలాగైనా డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి మళ్ళీ హైదరాబాద్ రీజన్లో పెట్టాం. ఇక్కడ మొత్తం 5,000 సర్వర్స్ ఉంటాయి మా మొత్తం, మళ్ళీ అవన్నీ కూడా హైదరాబాద్లో క్రియేట్ చేసాం అండి, హైదరాబాద్ రీజన్లో. ఓకే, సో అంతా తలనిపోయింది మొత్తం, చాలా సర్వీసెస్ మళ్ళీ హైదరాబాద్లో సేమ్ రీక్రియేట్ చేసి పెట్టాం. ఓకే, ఎందుకంటే కొన్ని బ్యాంకింగ్ సైడ్ మాకు IRDAI గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం ఏంటంటే డిఫరెంట్ రీజన్లో పెట్టాలి ఓకే అప్లికేషన్, ఎందుకంటే ఇన్ కేస్ ఈ రీజన్ డౌన్ అయిపోయింది అనుకోండి, దీంట్లో సక్సెస్ఫుల్గా అప్ అండ్ రన్నింగ్ ఉంటుందని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఓకే, క్లియరా? ఎస్ సార్, చేసినప్పుడు ఎక్స్ట్రా ఛార్జ్ యా చేస్తాం. ప్రైజింగ్ అఫ్ కోర్స్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఈ రీజన్లో ఒక 5 crores ఇండియన్ రూపీస్ బిల్ వచ్చింది, వస్తుంది ఎవ్రీ మంత్. సిమిలర్గా ఇక్కడ కూడా అంతే, మేము సెటప్ చేసి 1 మంత్ చూసి 1 మంత్ అరౌండ్ ఒక 3.5 crore ఇక్కడ వచ్చింది మాకు బిల్లు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవిలాగే ఉంచమండి, ఇప్పుడు దీంట్లో 5,000 సర్వర్లు, దీంట్లో 5,000 సర్వర్లు క్రియేట్ చేసి ఉంచాం. వన్స్ డిఆర్ యాక్టివిటీ అయిపోయి మళ్ళీ మేము ఈ రీజన్కి షిఫ్ట్ అయిపోయింది కదా మా అప్లికేషన్, ఈ రీజన్లో ఉన్న సర్వర్స్ అన్ని స్టాప్ చేసేస్తాం ఇంకా, ఆర్ డిలీట్ చేస్తాం. ఓకే,
సో ఎప్పుడైతే ఈ రీజన్ ముంబై రీజన్ డౌన్ అయిద్దో అది స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా ఈ సర్వర్స్ లో ఈ రీజన్ లో సర్వర్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ చేసేసుకుని డొమైన్ పాయింటింగ్ అంతా దీనికి పెట్టేసుకుంటది. ఓకే మీతో కూడా చేపిస్తారు. డేటా సింక్ ఎలా అవుతుంది బ్రో దీనికి దానికి? సో బేసికలీ జితేందర్ గారు మాకు ఏంటంటే దెర్ ఇస్ సర్వీస్ కాల్డ్ AWS EDR. ఓకే ఓకే EDR ద్వారా చేస్తాం మీకు చెప్తానులేండి, మనం కూడా చేద్దాం. అది EC2 లెవెల్లో చేశారు, మనం కంటైనర్ లెవెల్లో కూడా చేద్దాం. ఓకే 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 ఫైన్, థ్యాంక్ యూ గైస్. సో చూడండి ఇక్కడ వరకు క్లియరా? సో ముంబై రీజన్ కోడ్ ఎంత? ఏపీ సౌత్ 1. సో వీ హావ్ 3 అవైలబిలిటీ జోన్స్ AP-South-1A, 1B, and 1C. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను కంపెనీకి వెళ్తే ఏ రీజన్ చూస్ చేసుకోవాలి? అప్లికేషన్ స్క్రాచ్ నుంచి వస్తే డెఫినెట్గా ఇండియన్ కస్టమర్ అనుకోండి, విల్ గో ఫర్ ముంబై రీజన్ ఓన్లీ. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను మీకు. ఓకే ఎందుకంటే హైదరాబాద్ రీజన్లో ఇంకా అన్ని సపోర్ట్ రాలేదండి. వెళ్ళండి, ఎప్పుడు మీకు టూ ఆప్షన్స్ ఎప్పుడు ఇస్తాం మనం? నేను ఎప్పుడు కాన్ఫిడెంట్గా మీకు ముంబై రీజన్ వాడుకోండి ఆర్ హైదరాబాద్ వాడుకోండి, మీ ఇష్టం అని ఎప్పుడు చెప్తాను? ఎప్పుడు చెప్తానంటే వన్స్ హైదరాబాద్ రీజన్ స్టేబుల్ అయిపోయాక అప్పుడు వీ కెన్ డెఫినెట్లీ మేక్ ఏ చాయిస్ టు యువర్ మేనేజ్మెంట్ దట్ వీ కెన్ గో టు ఈదర్ ఆఫ్ ద రీజన్స్, ఈదర్ ముంబై ఆర్ హైదరాబాద్, మన ఇష్టం. అది నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. మొన్న మా అప్లికేషన్ డిఆర్కి వెళ్ళినప్పుడు ఏమైంది, ఇక్కడ ల్యాండాలో ర్యాబిట్ ఎంక్యూ ట్రిగర్ లేదు. ఓకే మొత్తం మెసేజెస్ అన్ని క్యూలో ఉండిపోయినాయి అనమాట. ఓకే సో చాలా రిస్క్ అయింది, దాన్ని నేను మళ్ళీ లాజికల్గా ముంబై రీసోర్సెస్ వాడుకుని చేశాను అనమాట. ఓకే ఓకేనా గైస్? టెస్టింగ్ పర్పస్ కి అదర్ దెన్ ఈ రీజన్స్ ఏది అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, లైక్ యుఎస్ కానీ? మీరు మనం ప్రాక్టీస్ కండి. ఇప్పుడు మీరు మనం చేసేదంతా ఎదర్ యూ కెన్ చూస్ ముంబై ఆర్ యుఎస్, మీ ఇష్టం అది. ఓకే మన ఇష్టం, కాకపోతే యా యుఎస్ చూస్ చేసుకున్నారు అనుకోండి, యూ కెన్ ఎక్స్ప్లోర్ అదర్ AWS సర్వీసెస్ యాజ్ వెల్. ఓకే అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ AWS కోడ్ స్టార్, కోడ్ గూర్ అని కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, అవి మనకి ముంబైలో లేవండి. ముంబైలో లేవు, హైదరాబాద్లో లేవు, సింగపూర్లో లేవు, ఎక్కడ లేవు. ఓన్లీ వాడు ఏం చేశాడు, యుఎస్ రీజన్స్లో మాత్రమే ఇచ్చాడు ఇనీషియల్గా. ఇఫ్ యు ఆర్ ఎగ్జైటెడ్ టు లర్న్ దట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ దోస్ యాజ్ వెల్. ఓకే క్లియరా? ఓకే అండి షూర్. యా గైస్ అర్థమైందండి, AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరికి అర్థమైందా? ఎస్ సార్. ఓకే సో రేపు వచ్చేసరికి విపిసి స్టార్ట్ చేద్దాం. విపిసి స్టార్ట్ చేసి విపిసి హై అవైలబిలిటీ డిజైన్ చెప్తాను నేను. అంటే ఇందాక చెప్పాను చూసారా మీకు ఇక్కడ, అంటే మన అప్లికేషన్ ఏపీ సౌత్ 1A ఉంది, ఇన్ కేస్ ఈ అవైలబిలిటీ జోన్ డౌన్ అయిందంటే నా పరిస్థితి ఏంటి, రోజుకి 20 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది నా బిజినెస్, ఈ ఏపీ సౌత్ -1A ఉంది సర్వర్ ఇప్పుడు, ఏంటి మన నా పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు? నా పరిస్థితి ఏంటంటే అదంతా మీకు నెట్వర్క్ లెవెల్లోనే మనం స్టార్టింగ్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి హై అవైలబిలిటీ డిజైన్ ఉండాలన్నమాట. అర్థమైందా? సో దాట్ ఇన్ కేస్ ఈ అవైలబిలిటీ జోన్ డౌన్ అయినా మన అప్లికేషన్ ఈ రెండింటిలో అవైలబుల్గా ఉండాలి. అలా సిస్టమ్ అలా డిజైన్ చేయాలి. మీకు చెప్పండి, బయట ఎవరు చెప్పరు మీకు ఇంత డెప్త్గా. ఓకే రేపు విపిసి కాన్సెప్ట్ మాత్రం బాగా అర్థం చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా అక్కడే రిజాల్వ్ చేస్తాను నేను. ఓకే ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే, ఇన్ కేస్ ఒక అవైలబిలిటీ జోన్ జోన్ డౌన్ అయిపోయింది అనుకోండి, వితౌట్ ఎనీ డౌన్ టైమ్ అప్లికేషన్ షుడ్ బి అవైలబుల్ ఇన్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ యాజ్ వెల్. ఆటోమేటిక్గా మీకు లోడ్ బ్యాలెన్స్ షుడ్ రౌట్ ద ట్రాఫిక్ టు ఆల్ ద సర్వర్స్ ఇన్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్, అవన్నీ చెప్తాను నేను మీకు. ఓకే క్లియర్? దాంట్లో ఇప్పుడు EC2 కాన్సెప్ట్ రావాలి కదండి, ఇప్పుడు మరి విపిసి ఇది విపిసి అవును. యా నేను అదే చెప్తున్నాను. సో ఇన్ కేస్ మీరు EC2 సర్వర్స్ లాంచ్ చేయాలంటే ఎక్కడ లాంచ్ చేస్తారు సార్? విపిసిలోనే కదా, విపిసిలోనే లాంచ్ చేయాలి. నెట్వర్క్ సబ్ నెట్స్ ఏం చూస్ చేసుకుంటాం? ఓకే విపిసిలోనే కదా లాంచ్ చేయాలి సర్వర్స్. సో అందుకు మనం విపిసి డిజైన్ ఎలా ఉండాలంటే హై అవైలబిలిటీ డిజైన్ ఉండాలి ఎప్పుడు కూడా. దాని బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాం అన్నీ కూడా నేను రేపు చెప్తాను. ఇప్పుడు టైం అయిపోయింది కదా, అర్థమైంది కదండి అందరికీ? నిన్న చాలామంది ఇంకా ఎవరు అకౌంట్స్ కూడా క్రియేట్ చేసుకోలేనట్టున్నారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ వన్స్ అగైన్ అకౌంట్స్ మాత్రం క్రియేట్ చేసుకుని రెడీగా ఉన్నాం. సరేనా? యా ఐఎమ్ నోట్స్ నేను షేర్ చేస్తానండి, యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ మై టీమ్. ఓకే రికార్డింగ్ కూడా మీకు షేర్ చేస్తారా లేకుంటే తర్వాత? ఐ డోంట్ హావ్ యాక్సెస్ అండి, లైక్
కార్తిక్, సో యా మై టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యు. ఓకే, దే విల్ షేర్ యు ద రికార్డింగ్స్. ఓకే, యా యా, యు కెన్ గెట్ ఇన్ ద, యు విల్ గెట్ ద రికార్డింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే సార్, థాంక్యూ సార్, థాంక్యూ అండి అందరికి. యా, సో ఇలాగే వెళ్దాం కూల్ గా. సో అందరికి అర్థమవుతుంది కదా ఏమన్నా స్పీడ్ ఎంతనో ఒకసారి కొంచెం ఫీడ్బ్యాక్ ఇస్తారా, అంటే స్పీడ్ అవుతుందా లేదా ఏంటి, అంతే ఫ్లో బాగానే ఉంది ఇలాగే ఫ్లో కంటిన్యూ చేద్దాం లేదా కొంచెం స్పీడ్ వెళ్ళమంటారా? ఫ్లో బాగానే ఉంది, కాకపోతే నోట్స్ ఇస్తే మీకు ఒకసారి క్లాస్ వచ్చే ముందు ఒకసారి రిఫర్ చేసుకుంటే అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి అంటే ఇది హ్యాండ్స్ ఆన్ ఇప్పుడు మామూలు మాకు ఇప్పుడు పార్టిసిపెంట్ అది ఉండే వాళ్ళకి అది ఎట్లా మీరు టాస్క్ వైజ్ ఎట్లా ఏమన్నా అసైన్ చేస్తారా లేదంటే హ్యాండ్స్ ఆన్ స్క్రీన్ షేర్ చేసి అట్లా ఏమన్నా ఉంటుందా? యా యా, మీకు అదే చెప్పాను, గ్రూప్ క్రియేట్ చేస్తారా మామూలుగా? యా, అది వాళ్ళు చూస్తారండి, గ్రూప్ క్రియేట్ చేస్తారండి విత్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డే ఆర్ టూ యు విల్ హావ్ ఎ గ్రూప్ క్రియేటెడ్ అండ్ యు కెన్ పోస్ట్ యువర్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ ఇఫ్ యు హావ్ ఎనీ డౌట్స్ యు కెన్ పోస్ట్ ఇన్ దట్ గ్రూప్ either as a co-students we can resolve it among ourselves or in otherwise we'll get to the trainer to resolve the issues. Manam doubt clarification session kuda pettukochu. Yeah guys, and Anil gar indaka okkati adigarandi, like ayina em antunnarante ippudu classes cheptunnaru, like mem kuda practice chestanappudu emna maato random ga screen share chesi cheyipistaru. Definitely andi, thank you for that ఫీడ్బ్యాక్ అండి. డెఫినెట్గా నా మైండ్లో కూడా ఉన్నది, డెఫినెట్గా నేను కన్సిడర్ చేసుకుంటాను అది. ఎందుకంటే ఎందుకు ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్, ఐ రియలీ అప్రిషియేట్ అనిల్ గారు. ఎందుకంటే గైస్ చూడండి, ఇప్పుడు క్లాసెస్ చెప్పుకుంటే వెళ్తున్నాను, ఎవరు ఎలా ప్రాక్టీస్ చేసుకుంటున్నారని నాకు ఎలా తెలుస్తుంది? నేను ర్యాండమ్గా ఒక పర్సన్ పిక్ చేస్తాను, పిక్ చేసి స్క్రీన్ షేర్ చేయమంటాను, చేయమంటాను, మేము సపోర్ట్ ఇస్తాం అందరం, మనందరం ఒక ఫ్యామిలీ కదా, సపోర్ట్ ఇద్దాం ఆ పర్సన్కి, చేయమని, చేయలేకపోతే చేయిద్దాం. ఓకే, అలాంటి అట్మాస్ఫియర్ తీసుకొద్దాం. అండ్ నేను నిన్న మీకు ప్రామిస్ చేసినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఎ సర్వీస్ కాల్డ్ ఐఏఎం విపిసి EC2 S3 Route 53 క్లౌడ్ వాచ్, ఈ 6 సర్వీసెస్ అయినాయి అనుకోండి, 70% ఆర్ 65% నేను చెప్పింది ఇస్తా, అవుట్ ఆఫ్ ది సిలబస్ 30% నేను డిఫరెంట్ అసైన్మెంట్ టాపిక్స్ ఇస్తాను మీకు, అవి మీరు సాల్వ్ చేసి మీరు ఓన్గా సాల్వ్ చేసుకుంటారో లేదా మీరు గ్రూప్ కింద కూర్చొని సాల్వ్ చేసుకుంటారో, ఓకే, ఎలా చేస్తారో నాకు అనవసరం. ఓకేనా, ఇచ్చిన టైం ఫ్రేమ్కి నాకు ఆ డాక్యుమెంట్ షేర్ చేయాలి అందరూ కూడా. ఓకే, ఇంకొక క్లారిఫికేషన్ ట్రేడింగ్ అయితే ఇస్తాను. యా యా, చెప్పండి ఎవరు? నేను అనిల్. ఇది సిఎల్ఐ పార్ట్ అంటే సర్వీస్ బేస్ ఏమన్నా మీరు కవర్ చేస్తారా లేదంటే ఓవరాల్గా ఒక సెషన్లో అది ఇది అవుతుంది? యా, మనకి S3 వచ్చినప్పుడు మొత్తం సిఎల్ఐతోనే ఉంటుందండి, మొత్తం అసలు AWS S3 కంప్లీట్ సిఎల్ఐ కమెంట్స్ తో చూస్తాం, AWS CLI. ఓకే ఓకే ఓకే, అలాగే S3 అనే కాదు, మనకి ECR కావచ్చు, AWS ECS టాస్క్ డెఫినేషన్స్ ఆర్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్ విత్ ఫార్గెట్ లాంచ్ టైప్ తో కూడా అన్ని AWS CLI తో అలాగే మాన్యువల్ గా కూడా క్రియేట్ చేస్తాం మనం, నథింగ్ టు వరీ అబౌట్ దట్, దట్ ఈస్ లాంగ్ టర్మ్. ఓకే ఓకే, జస్ట్ క్లారిఫికేషన్. యా యా, ఓకే. ఎందుకంటే ఇక్కడ అందరూ మనం ఏం కన్సిడర్ చేసుకోవాలంటే అండి అనిల్ గారు, ఇక్కడ మనకి మీలాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు, అలాగే మనకి అంటే ఫ్రెషర్స్ అండ్ నాన్ టెక్నికల్ వాళ్ళు కూడా ఉన్నారు, సో వాళ్ళకి అందరికీ అర్థమయ్యేటట్టు ఈక్వల్గా వెళ్దాం మనం. ఓకేనా, సో అందుకే నేను ఇన్ డెప్త్గా ప్రతిదీ కూడా డయాగ్రామ్ వేసి చెప్తున్నాను అనమాట. ఓకే, ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బై.